మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తాజా మంత్రి సేవ్ చేశారా ఒక రకంగా ఆయన అరెస్ట్ అవ్వకుండా జైలుకి వెళ్లకుండా కాపాడారా ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో ఏంటి అంటే సీధర్ అప్పలరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కర్నూలు జిల్లాలో కొత్త వేరియంట్ గురించి మాట్లాడారు అదే ఫోర్ ఫార్టీ కే ఏదో ఉంది కదా వేరియంట్ గురించి మాట్లాడారు అని చెప్పి ఒక కేసు అక్కడ ఒక న్యాయవాది సుబ్బారావు అనే న్యాయవాది ఆయన కేసు వేశారు పోలీస్ స్టేషన్లో అది కూడా క్రిమినల్ కేసు అట్ట అయితే ఆ తర్వాత అంటే ఈ వైరస్ పదిహేను రెట్లు ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పి ప్రజల్ని భయపెట్టే ప్రక్రియ జరిగింది అనేది దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అయితే ఈ ఎఫ్ఐఆర్ కూడా పాండమిక్ యాక్ట్ కింద పెట్టడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే చంద్రబాబు గారు లేనిపోను చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు అనేది పాండమిక్ యాక్ట్ కింద అయితే టీడీపీ నాయకులు చెప్పిన సమాధానం చూస్తే ఈ వార్త మేము కావాలని చెప్పింది కాదు ఇప్పటికే జాతీయ పత్రికల్లో వచ్చింది కాబట్టి మేము చెప్పడం జరిగింది అని చెప్పి వాళ్ళ వివరణ ఇవ్వడం ప్రభుత్వం వినకుండా అటువంటి వైరస్ ఏది లేదు అని చెప్పి ఆరోపణలు చేయడం అయితే సాధారణంగా ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత విచారణ నిమిత్తం నోటీస్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఎస్ఐ ఫకీరప్ప నోటీస్ ఇస్తామని కూడా ప్రకటించారు ఇందులో భాగంగానే ఆయన నోటీస్ ఇవ్వడానికి హైదరాబాద్ కూడా వెళ్ళారు కానీ అంతలోనే ఈ మంత్రి సీధర్ అప్పలరాజు గారు ఒక టీవీ డిబేట్లో ఇదే వైరస్ గురించి ప్రస్తావించడం మంత్రిగారి మీద కూడా కేసు నమోదు చేయాలి అని చెప్పి కర్నూలులో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడు ఆ తర్వాత ఇది ఎప్పుడైతే ఎపిసోడ్ స్టార్ట్ అయిందో నోటీస్ ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళిన ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్గా ఆయన టీము వెనక్కి వచ్చేసారంట ఇక్కడ జరిగిన కథలో విషయం ఏంటి అర్థం అర్థం కావాల్సింది ఏంటంటే సీధుర అప్పలరాజు గారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని సేవ్ చేశారా కాపాడారా ఆయన కనుక అలా మాట్లాడుండకపోతే చంద్రబాబు గారికి ఆయన నోటీస్ ఇచ్చి ఉండేవారు ఎస్ తర్వాత ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండేది మొత్తం మీద అందుకే ఇప్పుడు చివరి నిమిషంలో ఆయన వెళ్ళి చంద్రబాబు గారిని కాపాడారు మంత్రి గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అది అంటే దాని అర్థం అది అనేది నిజంగా ఆయన కాపాడారని కాదు సో అది కరెక్ట్ కాదు ఇంకా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి